ఇవాళ ఆయన మాట్లాడుతూ, ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని దూరం పెట్టాడు, చెల్లిని గోడకేసి కొట్టాడు. ఆయన అసత్యాలు, అబద్ధాలు, వ్యక్తిగతంగా దూషణ చేయటం, వ్యక్తిత్వ హననాన్ని మాత్రం యథేచ్ఛగా చేస్తాడు. 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు విపరీతంగా మాట్లాడతాడు. ఆయన మాత్రం ఎవరేమనకూడదంట. పవన్ కళ్యాణ్ గారి అమ్మగారు ఎవరింట్లో ఉంటున్నారు? పవన్ కళ్యాణ్ గారితో ఉంటున్నారా ఈ రోజన్నా? ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారా? మీ తల్లిగారు మీతో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు తల్లిగారు తండ్రి గారు ఏ రోజన్నా చంద్రబాబు గారితో ఉన్నారా? చప్పట్లు కొడుతున్నారు పచ్చమంద డయాస్ మీద కూర్చొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు తల్లి తండ్రి తమ్ముడు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నారా? తల్లి చనిపోతే కర్మ పెట్టి గుండు తీసావా జుట్టు తీసావా? హైందవదని చెప్తూ ఉంటారు ఇద్దరు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు. మేము హిందువులు, పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు, నువ్వు క్రైస్తవుడు అని. మీరు నికాస్ అయిన హిందువులే అయితే మీ తల్లిదండ్రులు మరణిస్తే క్షౌరం చేయించారా అని అడుగుతున్నాను, తల్లి కర్మ పెట్టారా అని అడుగుతున్నాను, క్షురకర్మ చేయించారా? క్షురకర్మ చేయించలేదు కదా, తల్లి ఇంట్లో లేదు కదా, మీ ఇంట్లో ఎప్పుడు మీ తండ్రి గారు మీతో ఎప్పుడు లేడు కదా, మీ ఇద్దరు తల్లులు మీతో ఉండరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గురించి దూరం పెట్టాడని మాట్లాడతారు. ఆవిడ హైదరాబాద్లో ఉంటున్నారు, ఇప్పుడేంటి ఎప్పటి నుంచో ఆవిడ సొంత ఇంట్లో, ఆవిడ ఎవరు ఆ ఇంట్లోనే ఇదివరకు జగన్ గారు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. జగన్ గారు ఇక్కడికి వచ్చిన దాకా ఆవిడ అక్కడే ఉంటున్నారు, చెల్లిని గోడకేసి కొట్టారు. ఎంత కిరాతకం మాట, ఇంతకన్నా కిరాతకంగా ఎవడన్నా మాట్లాడతాడా? తప్పు కదా, మాట్లాడితే ఏమంటాడు? నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నాలుగు పెళ్ళిళ్ళు, నీ పెళ్ళాలని ఎవరన్నా? నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాలుగు పెళ్ళిళ్ళు పోనీ, లెక్క తప్పు లెక్క రాలేదేమో, పోనీ లెక్క తప్పు పెట్టాడేమో. నువ్వు చెప్పావుగా 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు అని నీ నోటితోనే. ఓకే, సంతోషం, 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు. నాలుగో పెళ్ళాం కింద జగన్ రావాలా? నువ్వు రా జగన్, నాలుగో పెళ్ళాం కింద అని. నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నాం, ఈ తేడా కూడా ఉందా నీలో? పవన్ కళ్యాణ్, నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. జగన్ కాపురానికి రమ్మంటున్నాం, ఈ తేడా కూడా ఉందా మనలో? సొల్లు మాటలు చెప్తాడు. నేను 24 సీట్లు తీసుకుంటాకు ఒక అర్థం ఉంది, గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు 24. ప్రతి దానికి ఉంటుంది, ప్రతి అంకికి ఉంటుంది. 10 తీసుకున్నాం అనుకో దశావతారాలు, 9 తీసుకున్నాం అనుకో నవగ్రహాలు, 8 తీసుకున్నాం అనుకో అష్టదిక్కులు, 7 తీసుకున్నాం అనుకో సప్తర్షుల సాక్షిగా 7 తీసుకున్నాను. ఏది కావాలంటే చెప్పచ్చు, ఏది కావాలంటే అది. 24కేంటి, 80 నీ కులం కోరుకుంటున్నట్టుగా, నీ హితం నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామ జోగి గారు నీ శ్రేయ, నువ్వు బేరాలు మాట్లాడి రాజీలు మాట్లాడి బుజ్జగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషులు పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి 80 కూడా పురాణాల్లో ఉంటుంది. ప్రతి సంఖ్యకి ప్రతి అంకెకి పురాణాల్లో ఒకటి ఉంటుంది ఉపమానం. 24కే కాదు పవన్ కళ్యాణ్, అన్నిటికీ ఉంటుంది. మరి 80కి తీసుకుని చెప్పచ్చు కదా, ఎంత సొల్లు కబుర్లు అంటే ఆయన చెప్తాడు. పవన్ అంటే కన్నీళ్లు తుడుస్తాడంట, పవన్ అంటే రాఖీ కడతాడంట, పవన్ అంటే రాఖీ అంట. ఆయనే ఈ రాష్ట్రానికి భవిష్యత్ అంట, ఆయనే కన్నీళ్లు తుడుస్తాడంట, ఆయనే ఒక 108 అంట, ఆయనే ఒక రాఖీ అట, ఆయనే ఒక తుఫాన్ అట. వయసు మీరిన వాడి భుజం మీద కండవా అంట. కండవాకి విలువ తెలుసా? వయసు మీరిన వాడి భుజం మీద కండవా అంటే ఏంటో తెలుసా? పరువు. పెద్దరికం పెద్ద వయసులో ఉన్నవాడి భుజం మీద కండవా అంటే
పరువు, ఆ కండవ పరువుకి చిహ్నం మనకుందా అది. నవ్విపోతా కాకపోతే